హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము ఆర్ సీతాపతి రాసిన రాజుగారి మంగలి అనే కథని విందాము. పుష్కలావతి నదీ తీరాన ఒక చిన్న రాజ్యం ఉండేది. దాన్ని పాలించే రాజు ఆకస్మికంగా చనిపోవడం చేత ఆయన కొడుకు సుదర్శనుడు అనేవాడు చాలా చిన్నతనంలో రాజయ్యాడు. అతనికి రాజ్యపాలనలో మంత్రి తదితరులు సహాయపడుతూ వచ్చారు. అయితే సుదర్శనుడి అంతరంగిక సలహాదారు ఆ స్థానం మంగలి. ఈ మంగలి నడివేసి దాటుతున్నవాడు. సుదర్శనుడు తండ్రి పాలించినంత కాలము ఆయన తన మంత్రికి సైతం చెప్పడానికి వీలులేని రహస్యాలను ఈ మంగలికి చెప్పి అతడి సలహా ద్వారా చాలా లాభం పొందుతూ ఉండేవాడు. రాజ్యాభిషేకం అయినది లగాయతు సుదర్శనుడిని వెంటనే పెళ్ళాడమని మంత్రి మొదలైన వాళ్ళు ఒత్తిడి చేయసాగారు. రాజ్యానికి ఒక్క రాజే కాదు, రాణి కూడా ఉండాలి అన్నారు. సుదర్శనుడు చూద్దాం అని మాట దాటించేస్తూ వచ్చాడు. సంగతి ఏమిటంటే, సుదర్శనుడికి పెళ్ళాడాలనే ఉంది, కానీ అతనికి ఆడవాళ్ళంటే చాలా అనుమానం. అందంగా ఉన్నవాళ్ళు నీతిగా ఉండరని, అందము నీతి ఉన్నవాళ్ళలో సాధుత్వం ఉండదని, అన్నీ ఉన్న మనిషిని ఎన్నిక చేయడం ఎవరి వల్ల కాదని అతని భయం. అయితే ఈ మాట మంత్రి మొదలుగా గల వాళ్లతో అనడం అనుచితంగా ఉంటుంది. ఒకరోజు మంగలి సుదర్శనుడికి గడ్డంగీకుతూ, ప్రభువువారు వివాహం మాట తలపెట్టకుండా ఉన్నారేమిటి అని ప్రతి వాళ్ళు అడిగేవాళ్లే బాబయ్య, నాకు మాత్రం ఏం తెలుసునని జవాబు చెప్తున్నాను. ఇంతకంటే మంచి సమాధానం ఉంటే అదే చెబుదును అన్నాడు. వెంటనే సుదర్శనుడు స్త్రీల విషయంలో తనకున్న సందేహం చెప్పేసి, ఒరే, కులగోత్రాలు కూడా వద్దు, చూడ చక్కనిది, నీతి గలది, మంచితనం గలది అయిన కన్యను ఎలా తెలుసుకోవడమో నీకు తెలిస్తే చెప్పు, ఈ క్షణం పెళ్ళాడేస్తాను అన్నాడు. మంగలి ఒక్క క్షణం ఆలోచించి, అదే సమస్య అయితే దానికి ఉపాయం ఉన్నది బాబయ్య, నా దగ్గర ఒక అద్దం ఉన్నది, అందులో ఎవరిని చూసినా వాళ్ళకుళ్ళంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. తమరికి ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని ఉన్నప్పుడు నాకు కాస్త అవకాశం ఇప్పించారంటే నా అద్దంతో వాళ్ళ జాతకం చదివేస్తాను అన్నాడు. ఈ మాట వినేసరికి సుదర్శనుడికి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. ఒరే మంగలి, నాకు కావలసిన భార్యను సంపాదించి పెట్టావంటే నేను నీ మేలు ఎన్నటికీ మరవను అని పంపేశాడు. ఆ రోజు అతను తన సభలో తాను పెళ్ళాడ నిశ్చయించినట్టు ప్రకటన చేశాడు. ఆ సాయంత్రానికల్లా ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. రాజుగారు కులము హోదా పాటించరుట, ఆయనకు కావలసినది బుద్ధిమంతురాలు, అందగత్త అయిన కన్య. ఈ వార్త తెలుస్తూనే అందగత్తలము అనుకున్న వారంతా అద్దాలలో తమ ముఖాలను చూసుకుని, ఇది రాణి కాబోయే ముఖమేనా అని తమను తాము ప్రశ్నించుకున్నారు. అయితే మర్నాడు తెల్లవారేసరికల్లా మరొక పుకారు కార్చిచ్చులా నగరమంతా వ్యాపించింది. రాజుగారు పెళ్ళాడబోయే కన్యను రాజుగారి మంగలి తన మంత్రపుటద్దంలో చూస్తాట. ఆ దెబ్బతో వారు గుట్టుముట్టలన్నీ అతనికి తెలిసిపోతాయట. ఈ మాట వింటూనే రాణి అవుదామని ఆశపడ్డ వారందరి గుండెల్లోనూ రాయి పడింది. రాణివాసం మాట దేవుడెరుగు, తమ గుట్టంతా మంగళ విధవకు తెలిసిపోతే పరువుగా బతికే యోగ్యత ఉంటుందా? వారం గడిచిన రాజుగారిని పెళ్ళాడడానికి ఒక్క కన్య ముందుకు రాలేదు. ఏమిరా మంగలి, పిల్లాడు పిల్లాడు అని ఇన్నాళ్ళు నన్ను చంపుకు తిన్నారే, పెళ్ళాడుతానన్న తర్వాత ఒక్కరూ ముందుకు రారేం అని సుదర్శనుడు మంగలిని అడిగాడు. నా అద్దం సంగతి అందరికీ తెలుసు బాబయ్యా, అందులో ముఖం చూపించడానికి ఎన్ని గుండెలుండాలి, దారి తప్పి మనిషిగా పుట్టిన ఏ దేవతో తమని పెళ్ళాడాలి తప్ప మామూలు ఆడది తమతో పాటు సింహాసనం మీద కూర్చొనిస్తానా అన్నాడు మంగలి దర్పంగా. అలా అయితే నువ్వు ఒక నెల రోజులు దేశాటన చేసి నీ అద్దం ఇచ్చిన దాన్ని తీసుకురా అన్నాడు సుదర్శనుడు. దారి ఖర్చులకు ఇచ్చిన సొమ్ము తీసుకుని మంగలి దేశాటనకు బయలుదేరాడు. అతను ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి రాజుగారి ఆజ్ఞాపత్రం చూపించి, రాజుగారికి వధువును వెతుకుతున్నానని గ్రామ పెద్దలకు చెప్పి, రాణి కాదగిన కన్యలు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడిగేవాడు. అందరూ తలా ఒక పిల్ల పేరు చెప్పేవారు. ఒకరు చెప్పిన పిల్లను మరొకరు కొట్టేసేవారు. నలుగురు గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా ఒక పిల్ల పేరు చెప్పడం జరగనే లేదు. ఇలా గ్రామాలు చూసుకుంటూ మంగలి చాలా దూరం వెళ్ళాడు. ఒకనాటి మధ్యాహ్నం అతను ఒక కొండ ప్రాంతం చేరుకున్నాడు. అతనికి ఆకలి దప్పి కలిగాయి. కొండ ఎగువన గొర్రెల మంద కనిపించింది. వాటిని కాసే మనిషి కోసం వెతుక్కుంటూ కొండ ఎక్కేసరికి కొండ నీడ పట్టున ఒక బాలిక కనపడింది. అమ్మాయి, ఆకలి మండిపోతున్నది, దగ్గరలో గ్రామం ఉన్నట్టు లేదు, తినడానికి ఏమన్నా ఉన్నదా
అని మంగలి ఆ పిల్లని అడిగాడు. అటుపక్క గ్రామం ఉన్నది కానీ నువ్వు ఆకలితో ఏం పోతావు, నేను తెచ్చుకున్న కూడు తిని తాత అంటూ ఆ పిల్ల తన మూట విప్పి తాను తెచ్చుకున్న జొన్న రొట్టెలు కూర పెట్టింది. వాటిని తిని తాబేటి కాయలో నీళ్లు తాగి మంగలి తేరుకున్నాడు. ప్రాణం నిలబెట్టావు తల్లి అంటూ మంగలి ఆ పిల్లకేసి చూసి దిగ్భ్రమ చెందాడు. ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉంది. చెంపకు చారుడేసి కళ్ళు, నవ్వితే సొట్టలు పడే బుగ్గలు, బారుడు పువ్వు ఉన్న జుట్టు, పాత బట్టలు కట్టుకుని ఉన్న పార్వతీదేవిలాగా ఉన్నది ఆ పిల్ల. ఆహా, ఈ పిల్లకు తలదూవి కుప్ప పెట్టి పట్టుబట్టలు కట్టి నగలు అలంకరించినట్టయితే ఈమె ముందు ఏ రాజకన్యక నిలబడగలదు. ఈమె స్వభావం కూడా ఎంతో మంచిది, కల్లా కపటం లేని మనిషి అనుకున్నాడు మంగలి. అతను ఆ పిల్లతో, అమ్మా నిన్ను మా రాజుగారికి ఇచ్చి పెళ్లి చేస్తాను, ఒప్పుకుంటావా అని అడిగాడు. రాజుగారికి పెళ్ళాం కావడం నా వల్ల అవుతుందా తాత అన్నది ఆమె. నువ్వు చేయవలసింది ఏమీ లేదు, ఇప్పుడున్నట్టే ఉంటే చాలు, నిన్ను రాజుగారికి చూపిస్తాను, నా వెంటే వస్తావా అన్నాడు మంగలి. ఆమె ఒప్పుకున్నది. ఇద్దరు బయలుదేరి రాజభవనం చేరుకున్నారు. మంగలి అంతఃపురంలో దాసీల చేత ఆ పిల్లకు చక్కగా స్నానం చేయించి అలంకరింపజేయించాడు. దాసీలు ఆమెకు జుట్టు అందంగా ముడివేసి పూలు పెట్టి ఆమె శరీరానికి సుగంధ లేపనాలు పూసి ఆ పాదమస్తకము నగలు పెట్టి మంచి బట్టలు కట్టబెట్టి తీసుకొచ్చేసరికి మంగలికే కళ్ళు చెదిరాయి. ఈ మనిషే గొర్రెలు కాచుకుంటూ ఉండిన పిల్ల అనుకోవడం అతనికి చాలా కష్టమైంది. అతను తన ఇంటి నుంచి ఒక అద్దం తెచ్చి అందులో రాజుగారికి ఆ పిల్ల ప్రతిబింబం చూపించి, చూడండి బాబయ్య, పిల్లలో ఒక్క మచ్చ ఉన్నదేమో అన్నాడు. సుదర్శనుడు అద్దం లోపల బింబాన్ని చూసి పిల్లను చూసి పరవశించింది. ఆమెను పిల్లాడేశాడు. వివాహ సమయంలో మంగలికి మంచి జాగిరి లభించింది. అందరికీ మంగలి అద్దంలో ఎంతో గురికుదిరింది. గొప్ప గొప్ప వాళ్ళందరూ తమ భార్యల ప్రతిబింబాలను ఆ అద్దంలో చూసి వాళ్ళని గురించి నిజం తెలుసుకుందాము అనుకున్నారు. కానీ అందుకు అవకాశం ఇవ్వకుండా మంగలి, అద్దం పగిలిపోయింది బాబయ్య, నిక్షేపం లాంటి అద్దం అని అందరితోనూ అనేశాడు.